ఆర్టీసీ విషయంలో విలీనం చేయటం అనేది అది అర్థం చేసుకుంటే అది ఎంత గొప్ప పరిస్థితి అంటే ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఇచ్చి ఏ రోజు కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారో ఏ రోజు పోతాయో అవుట్సోర్సింగ్ వాళ్ళు తెచ్చి ఎక్కడ పెడతారు ఇటువంటి భావన అనేది ఒక్కసారి పోయినట్టే కదా విలీనం అంటే అంటే జాబ్ సెక్యూరిటీ వచ్చినట్టు 100% అక్కడ ఇప్పుడు అన్న మాట కరెక్ట్గా నెరవేర్చినట్టే కదా మరి దాన్ని నెరవేర్చారని ఇవ్వడం చెప్తారా చెప్పడం ఎక్కడ ఏదన్నా చిన్నది ఉందా ఎదుగుదామని చూస్తారు మానవులు అలా తయారైపోయారు మనం ఏం చేద్దామని చెప్పండి 100 రోజుల జగన్ పరిపాలన మీద ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతల్లో చూపించే ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా వేసిన కమిషన్ విద్యాశాఖ కమిషన్ అయితేనేమి లేకపోతే ఆర్టీసీ విలీనం మీద వేసిన కమిషన్ అయితేనేమి అతి తొందరలో 3 నెలల లోపలనే గవర్నమెంట్ వచ్చిన అతి తక్కువ కాలంలోనే కమిషన్లు వేసి కమిషన్ల ద్వారానే అసలు క్షేత్రస్థాయి నుండి విధి విధానాలు పరిశీలించి వాటిని వెంటనే మాటల ద్వారా కాదు చేతల ద్వారా చూపించారు నిన్న కాక మొన్నే ఆర్టీసీ విలీనం కూడా జరిగింది ఎంతోమంది కార్మికులు ఎన్నో దశాబ్దాల నుండి ఎదురు చూస్తున్న కార్మికులు ఆశ కూడా ఆర్టీసీ దాన్ని విలీనం చేయడం వల్ల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకంటూ ఒక పరపతి లైఫ్ సెక్యూరిటీ తీసుకున్నారు అది మన ఈ సందర్భం తెలియజేసుకొచ్చండి క్షేత్రస్థాయి పరిపాలనలో గ్రామంలోని యువకుల్ని చదువుకున్న యువకుల్ని పెద్దల్ని కూడా లింకప్ చేయడం అది కూడా బాగుంది అది గ్రామ వాలంటీర్ అయితేనేమి గ్రామ సచివాలయ వ్యవస్థ అంటేనేమి క్షేత్రస్థాయి పరిపాలన కావండి పూర్వం మన రాజుల నుండి కాకతీయ రాజుల దగ్గర విజయనగర రాజుల దగ్గర నుండి కానీ అది కాకుండా మన రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కూడా ఈ గ్రామ పరిపాలనకు స్వయం పరిపాలనకు కూడా ఎంతో ముఖ్యంగానే ప్రయత్నించారు అది అమలు ఏదైనా జరగలేదు అలాంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన పేదలకి ప్రజలకి దగ్గర చేస్తున్నారు అది ముఖ్యంగా చెప్పుకోవచ్చండి ఈ గవర్నమెంట్లో ఈ 100 రోజుల ప్రభుత్వ పరిపాలన మీద గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే 3 నెలలు 100 రోజులు కంప్లీట్ అవుతుంది గత ప్రభుత్వంలో చేసిన హామీలకి ఈ హామీలకి చాలా తేడా ఉందండి రీసెంట్గా శాండ్ విధానం ఒక 3 నెలల నుండి పాపం మన కార్మికులు కానీ ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే కానీ దాని ఒక విధి విధానం రూపకల్పనలో ట్రక్కుకి 300 అదే టన్నుకి 375 రూపాయలు కల్పన పెట్టి దానికి 375 రూపాయలు పెట్టారు దానికి సో అది ఇంకా పేదోడు తగ్గుతుంది ఇంక ఇల్లు కట్టుకోవాల్సిన కూడా డెవలప్ అవుతుంది మన రీసెంట్గా చూసుకుంటే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు అవాకులు చవాకులు పేలుతున్నారనమాట మీడియాలో కానీ అంతకుముందు గవర్నమెంట్లో ఆ ఏరియా కలెక్టర్ సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మీషా సింగ్ గారు అనుకుంటా మీషా సింగ్ గారు డైరెక్ట్ క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ బోడే ప్రసాద్ యొక్క క్రుక్లైన్ని అతనికి ఆ మంత్రికి ఉన్న రూపాయి వచ్చిన రూపాయలు 30 పైసలు పంచుకుని సెటిల్మెంట్ చేసిన విషయం ఉంది అది కలెక్టర్గా దృష్టికి వెళ్తే కలెక్టర్గా తనదైన సమయంలో స్పందించారు అది మీడియా మొత్తానికి కూడా తెలుసు దాని గురించి మనం చెప్పాల్సిన ఏం లేదండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది సన్నబియ్యం జగన్మోహన్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తానన్నారు లేకపోతే మంచి బియ్యం ఇస్తానన్నారు అది అన్నారు స్వర్ణ నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఉద్దానం బాధితులకు కూడా చేశారు అదే లాస్ట్ గవర్నమెంట్లో మన లాస్ట్ గవర్నమెంట్ ఉద్దానం బాధితులకు ఏ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదండి ఏదో వాళ్ళకి ఏదో ప్యాకేజ్ ఇచ్చి అదేదో చేసినట్టు ఉన్నారు వాళ్ళకి 100 పడకల 200 పడకల ఆసుపత్రి కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయింది ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదండి చేతల ప్రభుత్వం దీని గురించి మనం చెప్పాల్సిన పనేం లేదు ఇది ప్రభుత్వం అలా చేసుకుంటా వెళ్తుంది ఇది 3 నెలల్లోనే క్షేత్రస్థాయిగా చేసుకుంటా వెళ్తుందని మీరు దాని యొక్క డెవలప్మెంట్ మీరు చూడొచ్చండి ఆర్టీసీ కార్మికులు ఎన్నో అసలు ఎన్నో ధర్నాలు చేశారు టీడీపీ గవర్నమెంట్ లేదు బస్సులు ధర్నాలు చేసి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని టికెట్లు కొట్టించిన సంగతే దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నారు మా సెంట్రల్లో బుద్ధా అంకన్న గారు మాట్లాడుతున్నారు దాని గురించి ఒకసారి చూడండి గత ప్రభుత్వం మీరు కార్మికులు ఉద్యోగాలకు రావని ఎగ్గొడితే ప్రైవేట్ వాళ్ళ వ్యక్తిని ఒక నియంత్రణ పాలన చేశారు వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళకు కమిషన్ వేసి దాని విధి విధానం రూపకల్పన చేసి ప్రభుత్వం విలీనం చేసుకున్నారు అది పాలన దమ్మున్నోడు పాలన అంటే ఎట్లా ఉంటుంది అంతేగాని అవాకులు చవాకులు గ్రాఫిక్స్ చూసే పాలన మా దగ్గర ఉండదండి అది వైఎస్ఆర్ గవర్నమెంట్లో కన్ఫామ్ ఉంటుంది పేదలకు మంచి చేసే గొప్ప గవర్నమెంట్ అని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలనలో మార్పులు రద్దులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్ని డిపార్ట్మెంట్లో కూడా రద్దులతో కూడి జరుగుతుంది ఆయనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు ప్లస్ గత ప్రభుత్వంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనవి ఆ నమోదుని కానీ ఉన్న కేసులు కానీ ఆయన ఎటువంటి పట్టించుకోవట్లేదు నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ అన్నారు అవి కూడా హోల్డ్లో పెట్టారు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ విభజించడం అనేది కొంచెం దుర్మార్గమైన చర్య దాన్ని అట్లా ఉంచకుండా విభజించి పాలించడం అనేది చాలా తప్పు ఎస్సీ ఎస్టీలు కూడా ఐకమత్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఎస్సీల్లో మళ్ళీ 3 కార్పొరేషన్లు అంటున్నారు అది కూడా చాలా దుర్మార్గమైన చర్య ఆయన గైడెన్స్ అనేది రాంగ్గా ఇస్తున్నారు ఆయన ప్రతి ఇంటికి వెళ్ళారు ప్రతి గడపకి వెళ్ళారు ప్రతి కాలనీ చూశారు ప్రతి ఒక్క
పేదోడి జీవన విధానం ఆయన సొంతగా చూసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కళ్ళతో చూశారు. మిగతా నాయకుల్లాగా హెలికాప్టర్లోనూ బస్సుల్లోనూ రోడ్డు షోల్లోనూ కాదు ఆయన చూసిన వ్యక్తి కాదు. ఆయన గ్రామ గ్రామాన్ని, మాలపల్లిని, మాదిగవాడని, రెల్లివాడని, ప్రతి ఒక్క బీసీ కులాలకు సంబంధించిన మైనార్టీలను కానీ ప్రతి ఒక్క విధానాన్ని, ప్రతి ఒక్క మనిషి యొక్క జీవన విధానం ఆయన దగ్గరగా చూసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయనే. వాళ్ళ యొక్క జీవన విధానం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ చూసిన వ్యక్తి ఆయన అయ్యుండి ఇట్లా విభజించి పాలించడం అనేది చాలా తప్పు, దుర్మార్గమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అట్లా కాకుండా అన్ని కులాలకి కూడా సమన్వయం చేయాలి. ఏ కులాన్ని కూడా విభజించకూడదు. విభజించబడిన ఏ జాతి కూడా అభివృద్ధిలోకి వచ్చినట్టు ఎక్కడా లేదు. ఇలా విభజించకుండా అందరినీ కలిపి ఇంకెక్కువ నిధులు ఇచ్చి అందరికీ అందే విధంగా ఏదన్నా లోపాలు ఉంటే లోపాలు సరిదిద్దాలి, కానీ ఆ వ్యవస్థను రద్దు చేయడం అనేది చాలా తప్పు పద్ధతి. ఇప్పుడు ఉన్న ఎస్సీ నాయకులు కూడా దాన్ని గమనించి ఎస్సీ ఎస్టీ కమిషన్ని వేరు చేయకుండా, ఎస్సీ కార్పొరేషన్ని విభజించకుండా బీసీలకు కూడా అన్ని సమన్వయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాము. ఈ 100 రోజుల పాలనలో పైలట్ ప్రాజెక్టుగా పెట్టిన సన్నబియ్యం అనేది చాలా హర్షణీయమైంది. దీన్ని అన్ని జిల్లాల్లో ఇంకా తొందరగా జనవరి కల్లా పేదవాళ్ళకు అందించాలని, ఒక జిల్లాతోనే మళ్ళీ ఏప్రిల్ వరకు పెట్టారు, అట్లా కాకుండా జనవరి వరకు అందించాలని, రేషన్ షాపులు అనేకమైన సరుకులు పేదలకు అందించాలని, ఈ బోగస్ రేషన్ కార్డులు కూడా ఏరివేయాలని, ఈ పెట్టిన కొత్త విధానం వాలంటీర్లది చాలా హర్షణీయమైంది, అనేకమంతమంది నిరుద్యోగులకి, పేద విద్యార్థులకి, కొంతమంది అయితే వికలాంగులు కూడా ఉన్నారు ఇందుట్లో, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి వృత్తి ఇస్తున్నారు. ప్లస్ సచివాలయం అనేది ఇంత రిక్రూట్మెంట్, నాకు 29 సంవత్సరాలు, నేను ఎంటెక్ చదివాను, ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. ఇది కూడా చాలా గొప్ప పని. ఇది దీంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసులు అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో, ఎన్నో అన్ని స్టేషన్లలో కూడా పెండింగ్లో ఉన్నాయి. అనేక రకంగా దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారి విగ్రహాల మీద కానీ, దళిత విగ్రహాల మీద కానీ వాటిని పగలగొడతాం, ధ్వంసం చేయడం జరుగుతుంది. వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కమిటీ వేసి ఎక్కడైనా చర్య జరిగితే 10-15 రోజుల్లో తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా చూడాలి. ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైతే ఒక ఎంఆర్ఓ వెరిఫికేషన్లో పాల్గొనాలి, ఒక డిఎస్పీ పాల్గొనాలి, విఆర్ఓ పాల్గొనాలి. ఎవరూ లేకుండా ఆ కేసులను నీరుగార్చి కేసులను పెండింగ్లో పెట్టి ఫైళ్లు కుప్పలు తప్పలుగా ఉన్నాయి. అట్లా కాకుండా ఏదన్నా ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా, ఎవరి మీదన్నా దాడి జరిగినా కానీ 15 నుంచి 30 రోజుల్లోపు యుద్ధ ప్రాతిపదికన వెరిఫికేషన్ చేసి బాధితులకు న్యాయం చేసి తప్పు చేసిన వారికి శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. 100 రోజుల పరిపాలనలో వార్డు వాలంటీర్లు, గ్రామ సెక్రటరేట్లు మంచి పాలన, దీంతోపాటు మంచి ఆలోచన, సన్నబియ్యం కూడా పెట్టారు కాబట్టి దాని గురించి చూస్తున్నాం. ఈ జగన్ గారి పరిపాలన ఈ 100 రోజుల్లో చాలా చక్కగా ఉంది. మద్యపాన నిషేధం గురించి కూడా చాలా మంచిగా ఆలోచించారు. దానికి అందరూ హర్షతీవ్రాలు తెలియజేస్తున్నారు. ఈ పాలన మాత్రం చాలా బాగుందండి. నాకు నచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం ఒకటి మంచిగా ఆలోచించి పెడుతున్నారు ఆయన. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అమ్మఒడి ఒకటి, అది ఒకటి చాలా పేదలకి చాలా అందుబాటులోకి వస్తుంది, పిల్లలు చదువుకుండాకి తోడ్పడుతుందండి. వైఎస్ గారు ఉండగా నా అయ్యాలో నాకు గుండె ఆపరేషన్ చేశారు. చేస్తే దాన్ని నేను ఇప్పుడు వినియోగించుకుని నేను వైఎస్ఆర్ జగన్కి ఓటేసా. ఇప్పుడు నాకు అన్ని సౌకర్యాలు బాగా చూస్తున్నారు, నా పింఛన్ కూడా రాస్తున్నారు. ఈ 100 రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇంకా పింఛన్ రాలేదు కానీ నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి. రాసుకెళ్ళారు, రాసుకెళ్ళారు, అది జరిగింది. ఇప్పుడు ఏ క్లాస్కి ఉందండి వైఎస్ గారి పరిపాలన? వైఎస్ జగన్ గారి పరిపాలన బాగుంది. ఇంకా మంచి పనులు ఇంకా చేస్తారని మేము ఇంకా ఎదురు చూస్తున్నాం. బాగా చేస్తున్నారు. 100 రోజుల పరిపాలన అన్నయన్నీ చేసి చూపించారు, అది మేము సంతోషిస్తున్నాం. అన్నీ అమలు చేశాడండి. ఇప్పుడు పేదలకు కూడా జాబులు ఇస్తానంటున్నాడు. అవి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. లేబర్ వాళ్ళం మేము, ఎస్సీలు, మాకు ఏ జాబులు లేవు. పిల్లలు చదువుకుని చాలా ఇబ్బంది, రోడ్లు అమ్మడి తిరుగుతున్నారు. అట్లాగా జాబులు కూడా ఏదన్నా వస్తే ఆయన దయ వల్ల అందరూ క్షేమంగా ఉంటారు అని మా ఆలోచన. ఇంకా చెప్పేదే ఉందండి, జగన్ గారి పరిపాలన బాగుంది. అట్లాగే ఈ సంస్థ పెట్టాడు కదా జాబులు అనేది, మా ఎస్సీలు ఎవరికి జాబులు లేవు, మా పిల్లలందరూ చదువుకుని రోడ్లు అమ్మట తిరుగుతున్నారు. కనుక ఏదన్నా ఇంకేదన్నా పథకం పెట్టి ఆ పిల్లలకు కూడా జాబ్ ఇస్తే బాగుంటుందని మా ఆశ. ప్రస్తుతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం, చెప్పిన పనుల గురించి కానీ మాట్లాడాలి అంటే 100 రోజుల్లో నంబర్ 1 ముఖ్యమంత్రి అనిపించుకునే స్థాయిలోనే ఉన్నాడని
చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.